రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన అనిత్ గారికి అతి కీలకమైన శాఖ అయినటువంటి హోంశాఖ ఇవ్వడం నిజంగా ఆంధ్రప్రదేశ్లో దళితుల సంఘాల తరఫున, దళితుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత పోస్ట్ అయినటువంటి హోంశాఖ అతి కీలకమైన పోస్టుగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో దళితులపైనే టార్గెట్ చేసి దాడులు, అన్యాయాలు, అత్యాచారం జరుగుతున్నప్పటికీ ఒక వేరే కులస్తుల పైన ఉండే శ్రద్ధ దళితులపై లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఒక దళిత స్త్రీకి హోంశాఖ ద్వారా దళితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఆమెకు శాఖ ఇచ్చేదే కానీ ఆమెకు స్వేచ్ఛనివ్వాలి. ఎందుకంటే ఆమె స్వతంత్రంగా దళితులపై దాడులు జరిగేదాన్ని ఖండించి దళితులకు న్యాయం చేసే విధంగా ఆమె కృషి చేసిన నాటి దళితులకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో నిజంగా ఆమె చేసినటువంటి కీలకమైన హోంశాఖను మేము అభినందిస్తూ ఆమె రాబో కళలో మంచిగా దళితులపై జరిగే దాడులను న్యాయపరంగా ఆమె పోరాడి దళితులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అనేక విధాలుగా దళితులు నష్టపోయడం జరిగింది. దాడులు అయితేనేమి, హత్యలు అయితేనేమి, అత్యాచారాలు అయితేనేమి జరిగినప్పటికీ కొన్ని న్యాయపరంగా వాళ్లకు న్యాయం జరగకపోగా నేడు అనిత మేడం గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో దళితులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తారని, ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత బంధాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బజ్వల్ తాలూకాలో మేము దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రభుత్వానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.